నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు చాలా హాట్ టాపిక్ అవుతున్నారు. ఏపీలో టీడీపీ జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందని సర్వేలు ఒకవైపు చెప్తున్నాయి. ఈసారి ఎలాగైనా రాజకీయాల్లో పవన్ క్రియాశీలక పాత్ర పోషించాలని ఆశిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 1971 సెప్టెంబర్ 2 జన్మించారు. ఈ తేదీ ప్రకారం ఆయనది సింహరాశి. సమీప భవిష్యత్తులో జనసేన పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెప్తున్నారు. రాజకీయ నేతలకు కొన్ని నమ్మకాలు ఉంటాయి, యాగాలు హోమాలు చేస్తూ ఉంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా ఆధ్యాత్మిక చింతనతో ముందుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ తన చేతికి 2 ఆకర్షణీయమైన ఉంగరాలు ధరించి కనిపించారు. దీంతో ఈ ఉంగరాలపైన అటు సినిమా ఇటు రాజకీయ పరంగానూ చర్చ సాగుతుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి ప్రకటన చేశారు. ఆ సమయంలో పవన్ చేతికి ఉన్న ఈ 2 ఉంగరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దీనిపైన జనం సోషల్ మీడియాలో చర్చించారు. రాజకీయంగా ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉండాలంటే కొంతమంది జ్యోతిష్యులు ఆ ఉంగరాలు ధరిస్తే మంచిదని పవన్ కళ్యాణ్కి చెప్పారట. అందుకే పవన్ కళ్యాణ్ 2 ఉంగరాలని పెట్టుకుంటున్నారు. ఆయన చేతికి తాబేలు ఉంగరంతో పాటు నాగుపాము ఆకారంలో ఉన్న ఉంగరం ఉంది. మంగళవారం శనివారం పూట పవన్ కళ్యాణ్ పగడం ఉన్న మరో ఉంగరాన్ని కూడా పెట్టుకుంటూ ఉంటారు. తాబేలు ఉంగరం పెట్టుకుంటే ధన అధికార యోగం ఉంటుంది. నాగుపాము ఉంగరం వల్ల అపమృతి దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. గండాలు వాటి నుంచి ఆ ఉంగరం బయటపడేస్తుంది, దుష్టశక్తులు మనపై పడకుండా చూస్తుంది. అందుకని పవన్ కళ్యాణ్ ఈ ఉంగరాలు పెట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. జాతకృత్యా తనకున్న అవరోధాలను అధిగమించడానికి పరిహారంగానే ఈ ఉంగరాలను ధరిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ 2 బంగారు ఉంగరాలు చాలా పెద్ద సైజులో ఉన్నాయి. ఈ ఉంగరాల వల్ల రాహుకేతు దోషాలు, నరదిష్టి దోషాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెప్తున్నారు. అయితే ఎవరు పడితే వాళ్ళు నాగబంధం ఉంగరాలు ధరించకూడదని, జ్యోతిష్యం ఆధారంగానే ధరించాల్సి ఉంటుందని అంటున్నారు. మరోవైపు రాజకీయాల్లో అనుకూల ఫలితాలు రావాలనే పవన్ కళ్యాణ్ ఈ 2 ఉంగరాలతో పాటు పగడం ఉంగరం కూడా మంగళవారం లేదా శనివారాల్లో ధరిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష చేపట్టారు. ప్రజల క్షేమం, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సును ఆకాంక్షిస్తూ పవన్ ఈ దీక్షకు పూనుకున్నారు. 4 మాసాల పాటు పవన్ కళ్యాణ్ దీక్ష చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజ మాసం కలిపి 4 మాసాలతో పాటు ఈ దీక్ష చేశారు. పవన్ కళ్యాణ్ దాదాపు 20 ఏళ్ల నుంచి ఈ దీక్ష చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఈ 2 ఉంగరాలు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ ఉంగరాల ప్రభావం వల్ల పవన్ రాజకీయ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.